దుర్గి మండలం ధర్మవరంలో జన్మభూమి మా ఊరు కార్యక్రమం సర్పంచ్ మధుసూదన్ రావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ వై శ్రీనివాస శేషసాయిబాబు పాల్గొని ప్రసంగించారు. అనంతరం ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అజ్మీర దేవిక, తహసీల్దార్ ఏసుబాబు, ఏవో సంధ్యారాణి, ఎంఈఓ గోపాలరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. తన 20 సూత్రాల కమిటీ చైర్మన్ గారు శ్రీ శ్రీనివాస శేషసాయి గారిని సాధారణంగా ఈ సభ వైస్ ప్రెసిడెంట్ తేలిక పైన మన విశిష్ట అతిథులకి, అదేవిధంగా గ్రామస్తులకి, అందరికీ కూడా ఇక్కడ విచేసిన అధికారులకు, పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ కార్యక్రమానికి మీరందరూ స్వచ్ఛందంగా ఈ విధంగా రావటం, మన సమస్యల పరిష్కారానికి మనమందరం కూర్చొని చర్చించుకోవటం, అధికారులు ఎక్కడ ఉన్నారు అనేది మనం వెళ్ళే అవసరం లేకుండా అధికారులందరూ కూడా మీ దగ్గరకు వచ్చారు. అదేవిధంగా ప్రజాప్రతినిధులు మొత్తం వచ్చారు. సర్పంచ్ గారు ఎక్కడే ఉన్నారు, ఎస్పీడీసీ గారు ఎక్కడే ఉన్నారు, నియోజకవర్గ పెద్దలు ఉన్నారు, అందరూ వచ్చారు. మనం ఇక్కడ పరిష్కారం కోసం అడుగుతున్న ప్రతి సమస్యను కూడా గత ప్రభుత్వాల వల్ల, గత పాలకుల వల్ల ఇవాళ ఎక్కడో వదిలేయకుండా చాలా పారదర్శకంగా మీరిచ్చిన ప్రతి అర్జీని కూడా ఆన్లైన్లో రిజిస్టర్ చేయటం, ఆ నెంబర్ని ఎక్కడుంది అనేది కూడా మీ ఊళ్ళో ఉన్న మీ సేవ ద్వారానో, లేదా మీ పిల్లలకు సంబంధించిన ఇంటర్నెట్లో నుంచి ఉంచడం మీరు చూసుకునే అవకాశం కనపడుతుంది. అదేవిధంగా మమ్మల్ని అందరినీ కూడా తీర్చిదిద్దారు. మీ అందరినీ కూడా మీ సమస్యలు కనుక్కొని వాటి పరిష్కారం మన అందరం కలిసి చూద్దామని అందరినీ ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ సఫలముఖంగా ప్రభుత్వ పరంగా మేము ఎటువంటి గర్వం లేకుండా స్వచ్ఛంగా చెప్పగలం. ఎవరు అడిగినా కానీ సమాధానం చెప్పగలం. ఇక్కడ ఇంతమంది రైతు సోదరులు ఉన్నారు. ఈ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసింది. ఏడు ఎకరాలు సాగు చేయాలంటే 100,000 అవుతుంది. సో ఒక సంవత్సరం పంట మొత్తం పోయింది అనుకున్నా కానీ 100,000 వరకు పోయి ఉంటుంది. అందువల్ల 100,000 వరకు రద్దు చేద్దాము అనేది తరచి తరచి నిర్ణయించారు ఆయన. మరి 7 ఎకరాల పైన ఉన్నవాళ్ళు కూడా అంతకుముందు ప్రభుత్వం ఏమీ చేయలేదు. వాళ్ళకు కూడా ఏం చేద్దామంటే వాళ్ళకు కూడా కనీసం 100,000 వరకు తీసేద్దాం. పెద్ద రైతు కొంత సుతాహంగా తప్పుకోగలిగిన పరిస్థితిలో ఉన్నాడు. వాళ్ళకి ఈ సాయం ముందు చేసిన తర్వాత వాళ్ళకి ఇంకో విత్తనం రూపంలో కానీ, ఒక ట్రాక్టర్ రూపంలో కానీ, లేదా ఇంకో రూపంలో కానీ పెద్ద రైతులకు కొంత సహాయం చేద్దామని నిర్ణయించుకొని ప్రతి ఒక్కరిని కూడా 100,500 బాకీ రద్దు అన్న డేట్ దగ్గర నుంచి వడ్డీతో సహా ప్రభుత్వమే దాని మీద ఎత్తుకుంది. బంసుపాటి వెంకటేశ్వర్లు అనవిరంగ సార్ చిన్న రిక్వెస్ట్ సార్. అమరయ్య మీరు వచ్చేసి ఈరోజు మన ముఖ్యమంత్రిగా వచ్చేసినటువంటి సార్ చేతుల మీదుగా కిట్ను అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్.